పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివార్లోని గోదావరి నదిలో 50 లక్షల విలువైన చేప రొయ్య పిల్లలను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వదిలారు. మత్స్యకారులతో పాటు నీటిని నమ్ముకుని ఉన్న అన్ని వర్గాల వారి ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం చేప రొయ్య పిల్లలను 100% రాయితీతో అందజేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి రైతులకు సాగునీటి కోసం పరిశ్రమలకు అదే విధంగా ప్రజలకు తాగునీటి కోసమే కాకుండా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టతను ఈ యొక్క గోదావరిని నమ్ముకొని జీవించేటువంటి కుటుంబాలకు కల్పించేటువంటి విధంగా ఇల్ల కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలకు అన్ని జాతులకు ఆర్థిక పరిపుష్టతను కల్పించేటువంటి విధంగా అన్ని కులాలకు కుల వృత్తులకు అండగా ధైర్యాన్ని ఇస్తూ ఈ యొక్క గోదావరిలో ఉచితంగా 100% రాయితీతోని చాపలను రొయ్యలను ఈరోజు గోదావరిలో వేయడం జరుగుతూ ఉన్నది. సుమారు రామగుండం పారిశ్రామిక నియోజకవర్గం నుండే 10 లక్షల రొయ్యలు 11 లక్షల రొయ్యలు 10 లక్షల చేప పిల్లలను ఈరోజు వదిలడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని ఇవాళ ఈ యొక్క గోదావరిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వదలడం జరిగింది. దీనితోని ఈ ప్రాంతంలో మత్స్య సంపద పెరిగి గోదావరి నమ్ముకొని గోదావరి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకారులకు ఉచితంగా ఇవాళ ఒక వ్యాపార కేంద్రంగా గోదావరి వారికి ఒక ఉపయోగపడుతుందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు పర్యటన